పిల్ల రవలి ఎక్కడ ఉన్నదో ఈ రాజేష్ ఎక్కడ ఉన్నాడో వీళ్ళిద్దరిని పట్టుకపోయినా షూట్ చేసుకొని వస్తా అని చెప్పిన మూర్తి ఎక్కడ ఉన్నాడో అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో ఏందో పో టైం అవుతున్నది ఇప్పటికేమో వార్త లేదు మూర్తి ఎక్కడ ఉన్నాడో కదా మూర్తి ఎక్కడనో ఏం లేదురా చెల్లిని తీసుకుని బయటికి వచ్చాను సూపర్ నేను కూడా చెల్ల గురించి మాట్లాడడానికి ఫోన్ చేసినా నువ్వు అర్జెంట్ గా మన రెగ్యులర్ స్పాట్ దగ్గరికి వచ్చి చెల్లిని తీసుకొని నీకు గుడ్ న్యూస్ చెప్తా 5 మినిట్స్ రా 5 మినిట్స్ లాక ఉంటా నేను ఏయ్ హాయ్ హాయ్ బావున్నామా బావున్నా ఏయ్ గుండు చెప్పిస్తున్నా మూర్తి ఎండాకాలం కదా చల్లగా ఉంటదని ఆ అంతకన్నా చల్లని కబురు చెప్పబోతున్నా ఇప్పుడు నీకు చెల్ల కామంది సంబంధం చూడమని చెప్పినావు కదా ఆ అవును సూపర్ సంబంధం చేసి పెట్టినా థాంక్యూ సో మచ్ రా ఇదిగా సరే కానీ అబ్బాయి ఏం చేస్తాడో ఎక్కడ ఉంటాడో ఎలా ఉంటాడో చెప్పరా రే అబ్బాయి సూపర్ గా ఉంటాడు ఫుల్ డబ్బులు హైలైట్ ఏంటంటే అబ్బాయి సినిమా హీరో అరే ఇంతకన్నా ఇంకేం కావాలరా ముందు మాట్లాడే అర్జెంట్గా మాట్లాడరా రే మాట్లాడు మాట్లాడతా కాకపోతే 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 అని డౌట్ పడుతున్నావేంట్రా అసలు విషయం ఏంటో చెప్పు అబ్బాయికి ఆల్రెడీ 3 సార్లు పెళ్ళయింది వాళ్ళని వదిలేసాడు కూడా పిల్లలు కూడా ఉన్నారు అండ్ ఇలాంటి కథలు అబ్బాయిలు ఇంకా చాలా ఉన్నాయి షట్ అప్ ఆపరా రే నువ్వు కాబట్టి వదిలేసానరా ఇదే మాట ఇంకొకటి మాట్లాడుంటారా అక్క మొక్కలుగా నరికేసేవాడిని అది కాదు మూర్తి నేను చెప్పేది విను రే అలాంటి వెదవకి ఇచ్చి పెళ్లి చేయడం కంటే నా చెల్లెల్ని నా ఇంట్లోనే పెట్టుకుంటాను మా వీటితో మాట్లాడనొస్తా బయట ఎక్కరు ఒక్క నిమిషం ఆగు మూర్తి 3 పెళ్లిళ్ళు చేసుకున్న అతనికి నీ చెల్లెని ఇవ్వడానికి మాత్రం ఇష్టపడట్లేదు అదే 3 పెళ్లిళ్ళు చేసుకున్న అతనికి రాష్ట్రాన్ని మాత్రం ఇచ్చేద్దామా నీ చెల్లి గురించి అయితే ఆలోచిస్తావు కానీ రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది ఆడపిల్లలకు ఒక తండ్రిగా ఒక అన్నగా చూసుకోవాల్సిన నాయకుని విషయంలో మాత్రం అలా ఆలోచించవే ఈ రాష్ట్రంలో మీ చెల్లి సంతోషంగా ఉండాలి కానీ మిగతా ఆడపిల్లలందరూ సంతోషంగా ఉండకూడదా అలా సంతోషంగా ఉండాలంటే ఎలాంటి నాయకుడు ఉండాలి నువ్వు ఎలాంటి నాయకుడితో తిరుగుతున్నావు అవునన్నయ్య రాజేష్ చెప్పింది నిజమే నువ్వు 3 పెళ్లిళ్లు చేసుకున్న అతనితో తిరిగి ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు ఎంతో మంది ఆడపిల్లల్ని పెళ్లి చేసుకున్నా పర్వాలేదు కానీ అతనే లీడర్ కావాలంటావా చేసుకున్న భార్యనే కాదు కన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టిన అతను లీడర్ కావాలంటావా అంతే కాదు లోపల లోపల చాలా కథలు పడుకుంటా పైకి మాత్రం నీతి మాటలు చెప్పే అతను లీడర్ కావాలంటావా ఇవన్నీ తెలిసి కూడా నువ్వు ఇంకా అతనితో తిరుగుతున్నావంటే అతన్ని సమర్థిస్తున్నట్టే కదా అన్నయ్య చెప్పు నీ చెల్లె అడుగుతుంది కదా చెప్పు 3 పెళ్లిళ్లు చేసుకునే వ్యక్తిని సమర్థిస్తావు నాయకునిగా కానీ నీ చెల్లికి పెళ్లి చేయమంటే మాత్రం సమర్థించవు అంటే నువ్వు స్వార్థపరుడువా సారీ అమ్మా సారీ రాజేష్ నీవేం నేను ఆలోచించలేదురా ఏదో అభిమానం కొద్ది తిరిగాను అంతే నా కళ్ళు తెరుచుకున్నాయి ఇలాంటి 3 పెళ్లిళ్ళ వ్యక్తిని నా చెల్లికి భర్తగానే కాదు నీ రాష్ట్రానికి నాయకుడిగా కూడా ఒప్పుకోరా నేను మంచిగా వేసిండ్రు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన సంది ఎవరి అభిప్రాయాన్నైనా నిర్భయంగా చెప్పేస్తున్నారు కాకపోతే చెప్పే సందర్భంలో ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని అనుసరిస్తున్నారు అట్లనే 3 పెళ్లిళ్ళు చేసుకొని భార్యలను పిల్లలను వదిలేసే వాళ్ళు ఒక నాయకుడుగా ఉంటే ఎలా ఉంటుందో అని చెప్పడానికి ఇంకో ఎవరో ఇద్దరు కానీ ఈ విధంగా ఛార్జ్ చేసుకున్నారు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది